ఏమిటో. నేటికి కూడా సనాతన ధర్మం వైదిక ధర్మం నిలబడిందంటే శంకరుల వల్లే. శంకరులు అద్వైతం పరమ సిద్ధాంతంగా ప్రతిపాదించినప్పటికీ సాధన దశలో ద్వైత విశిష్టాద్వైతాలు ఉంటాయి అని చెప్పాడు ఆయన. వాటిని ఆయన తిరస్కరించలేదు, వ్యవహార సత్యం అని ప్రతిపాదన చేస్తూ ఆయన పరమమైన సిద్ధాంతం అద్వైతం అని చెప్పాడు. ఆ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా మీరు సనాతన ధర్మాన్ని కర్మగా ఆచరించుకోండి, ఉపాసనగా ఆచరించండి అని ఏం తిరస్కరించారండి. అందుకే ఆయన చెప్పిన సంప్రదాయంలో కూడా ఉపాసనలు ఉన్నాయి, విగ్రహారాధనలు ఉన్నాయి, దేవతలను ఆరాధించడాలు ఉన్నాయి, కైలాసం ఉంది, వైకుంఠం ఉంది, ఏది కాదన్నాడు ఆయన. ఇది అర్థం చేసుకోలేక ఆయన అద్వైత ప్రతిష్టాపన చేశాడు కదా అని చెప్పి మిగిలిన ద్వైత మతాల వారు ఒకనొక ద్వేషం ఏర్పరచుకున్నారు. అలాంటి వాళ్ళు తయారయ్యారు. అసలు ఒక్కటి తెలుసుకోవాలి, ఆ ద్వైతంలో ఉన్నటువంటి శైవ వైష్ణవాదులు కూడా బ్రతికి బట్ట కట్టగలిగినది ఆదిశంకర భగవత్పాల వారి వల్లనే. శంకర భగవత్పాల వారికి పూర్వం అవైదికమైన నాస్తిక సిద్ధాంతాల ధాటికి వేద ప్రతిపాద్యమైనటువంటి ఈశ్వరోపాసనలు పోయాయి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, గణపతి, స్కంద ఏమీ లేవు. భగవత్పాల వారు వచ్చి చేసిన పని ఏమిటి అంటే ఆ ఈశ్వరారాధన లేనిది తరించరయ్యా, ఈశ్వరుడు ఉన్నాడు అని అస్తిత్వవాదాన్ని ఆయన ముందు చూపించాడు, బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేశాడు. ఆడు తర్వాత చిత్తశుద్ధ్యర్థం, ఈశ్వరానుగ్రహార్థం, ఉపాసనా సంప్రదాయం వేదం చెప్పింది కనుక తప్పకుండా చేయండి అని చెప్పాడు. శంకరులు ఏం చేశారనేది ఇప్పుడు తరానికి తెలియడం కోసం చెప్తున్నాను ఇక్కడ. ఆ వేదము చెప్పిన ఉపాసన మార్గం. అదేవిధంగా ఆగమాలను ఉన్నాయి, వైష్ణవాగమాలు, శైవాగమాలు, శాక్తేయాగమాలు, అవన్నీ గ్రహించి అందులో వేద సమ్మతమైనవి ఏవి ఉన్నాయో అవి తీసుకుని వేద విరుద్ధమైనవి ఏవి ఉన్నాయో వాటి పరిహరించి వాటిని చక్కగా తీసుకువచ్చి సమన్వయపరచి, ఓహో మీరు శివుడే ప్రధానం అనుకుంటున్నారా, బాణలింగ అర్చన చేస్తారా, చాలా సంతోషం, అయితే చుట్టూ నాలుగు పెట్టుకోండి అని పెట్టాడు. మీరు విష్ణు ప్రధానమైతే విష్ణువుని మధ్యలో పెట్టుకోండి, మిగిలిన నాలుగు పెట్టుకోండి, కానీ ఇష్టదేవత ఆరాధన చేయండి, ఇతర దేవతను ద్వేషించకండి అంటూ ముక్కలైపోతున్నటువంటి సనాతన ధర్మ శాఖలని కలిపి ఒకటి చేశారు మహానుభావుడు ఆదిశంకర భగవత్పాల వారు. ఇదొక్కటి చెప్పుకుంటే చాలు, అద్వైత ద్వైత విశిష్టాద్వైత వదిలేయండి, పండితులు గోళకు వదిలేద్దాం. ఎందుకంటే కబుర్లు చెప్పడానికి అందరూ అద్వైతులే, అద్వైత పండితుల్లో కూడా క్రియకు వచ్చేటప్పటికల్లా అందరం ద్వైతులమే, అవునా లేదా? వ్యవహారం ద్వైతమే, పరమార్థం అద్వైతం. కనుక పరమార్థంపై దృష్టి ఉండాలి, వ్యవహారంలో ప్రవర్తించాలి. ఆ దృష్టితో ప్రవర్తించిన వాడు వైషమ్యం లేకుండా ఉంటాడు. ఇదో